దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి ఈ మార్చి నెలలో వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉన్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వు సంకేతాలు ఇవ్వడంతో ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి దేశీయ మార్కెట్లపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది దీంతో ట్రేడింగ్ ఆరంభం నుంచే సూచీల పతనం మొదలైంది ఫలితంగా మార్కెట్ ప్రారంభమైన తొలి ఐదు నిమిషాల్లోనే దాదాపు నాలుగు లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో నేటి ట్రేడింగ్ను సూచీలు భారీ నష్టాలతో మొదలుపెట్టాయి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ ఏకంగా పదకొండు వందల పాయింట్లకు పైగా పరిమితమైంది దీంతో మార్కెట్ ఆరంభమైన ఐదు నిమిషాల వ్యవధిలోనే బీఎస్సీలో లీస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ మూడు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లకు పైగా తగ్గాయి ప్రస్తుతం పది పాయింట్ ఐదు సున్నా గంటల సమయంలో సెన్సెక్స్ తొమ్మిది వందల తొంభై ఎనిమిది పాయింట్లు దిగచారి యాభై ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది వద్ద నిఫ్టీ రెండు వందల తొంభై రెండు పాయింట్లు పరిమితమై పదహారు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు వద్ద ట్రేడ్ అవుతున్నాయి సెన్సెక్స్ ముప్పై సూచీలు ఇరవై ఏడు షేర్లు నిఫ్టీ యాభై సూచీతో నలభై ఏడు షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి